Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లో చేరనున్న ముగ్గురు టీడీపీ యువ నాయకులు 2024 ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల కోసం ఇప్పటికే ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ టీడీపీ నుంచి కరణం బలరామ వంటి చాలామంది సీనియర్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికలలో కూడా వైసీపీ హవా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మరింతమంది నేతలు చేరే ఛాన్స్ ఉందని టాక్. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతల కుమారులు వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారట. టీజీ వెంకటేష్ కుమారుడు భరత్, సిద్ధ రాఘవరావు కుమారుడు సుధీర్, కరణం బలరామ కుమారుడు కరణం వెంకటేష్ వంటి యువ నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వీరంతా భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తుందన్న నమ్మకంతో వారున్నారట. అంతేకాదు వీరంతా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. సరైన సమయం చూసి పార్టీలో చేరేందుకు వారు సిద్ధమని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారట. వీరు ముగ్గురే కాకుండా ఇంకా చాలామంది టీడీపీ యువ నేతలు వైసీపీ వైపు పక్క చూపులు చూస్తున్నారట. అయితే ఆల్రెడీ టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలు చాలామంది ఉన్నారని, కొత్తగా వచ్చేవారికి టికెట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చిన తరువాత వారిని పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఆ ముగ్గురు టీడీపీ యువ నాయకులు వైసీపీలోకి జంప్ అవుతారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.